నా వయసు 50 సంవత్సరాలు. భార్య చనిపోయి 5 సంవత్సరాలైంది. కొంతకాలం నుంచి నాలో సెక్స్ కోరిక చాలా ఎక్కువగా ఉంటోంది. కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు తట్టుకోలేకపోతున్నాను. రాత్రిలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు సెక్స్ కోరిక కలిగితే తట్టుకోలేక పిచ్చెక్కినట్లు అవుతోంది. ఏం చేయాలో తోచడం లేదు. తగిన సలహా ఇచ్చి నన్ను రక్షించండి. అంటే 50 ఏళ్ళు అంటే పెద్ద వయసు ఏం కాదు. ఆరోగ్యమైన వ్యక్తికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు చెరుకు సెక్స్ కోరికలు బాగానంటే సెక్స్ కోరిక ఎప్పుడు 90 ఏళ్ళు వచ్చిన ఉంటాయిలేండి. సెక్స్ సామర్థ్యం ఉంటుంది. 70 ఏళ్ళు కాక మంచి సామర్థ్యం ఉంటుంది. 60 70 ఏళ్ళు వచ్చారు కూడా సామర్థ్యం తక్కువ ఇస్తే 50 ఏళ్ళు సెక్స్ సామర్థ్యం తగ్గానే ఉంటుంది. అంటే భార్య చనిపోయాక మొదటి రోజు కొద్ది నెలలో సంవత్సరాలు 2 సంవత్సరాలు కాస్త కొద్ది డిప్రెషన్ ఉండి అలా బాధ ఉండదు. కానీ తర్వాత మాత్రం మావలేకపోతుంది. అంచేత ఇప్పుడు ఈయనకి ఇంత భయంకరంగా ఆయనకి సెక్స్ అని బాధిస్తుందంటే తిరిగి పెళ్ళైనా చేసుకోవచ్చు ఎవరినైనా, లేదా సహజీవనం చేయొచ్చు. వాళ్ళ ఇష్టం, ఆ వచ్చేవాళ్ళు బట్టి ఉంటుంది. సహజీవనం ఎవరు నన్ను అడిగితే మాత్రం పెళ్లి చేసి ఇష్టపడితే అని పెళ్లి చేసుకునేది, లేదా ఎవరితో సహజీవనం చేసేది, తప్పేం లేదు. కొంతమందికి ఏంటంటే ఇంట్లో పిల్లలు ఒప్పుకోరు, ఈ వయసులో నాన్నకి పెళ్ళి ఏంటి అని పిల్లలకి ఇదవుతుందన్నమాట. ఈయన ఒంటరిగా ఉండేట్లయితే మాత్రం తప్పకుండా ఒకళ్ళతో పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళకి సహా, ఎందుకంటే తోడు కావాల్సి ఉంటుంది. లేకపోతే ఎవరైనా డిప్రెషన్ వచ్చేసి లైఫ్ డల్ అయిపోతుంది. ఆ తోడు డబ్బు 50 ఏళ్ళు కనుక తప్పకుండా తోడుగా కొంత లేడీస్ కూడా ఉంటారు. మరి భర్త చనిపోయిన లేడీస్ కూడా ఉంటారు. మ్యాట్రిమోనియల్లోకి వెళ్ళి అడిగి వాళ్ళ అరంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఆడవాళ్ళు కూడా మరి వాళ్ళకి తోడు కావాలి. అంటే ఒక అంచేత తోడు పిల్లలు పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎవ్వరు ఉండరు, ఒంటరిగా ఉంటారు. అంచేత అలా కాకుండా చూసి చేసి తప్పే లేదండి. ఇదేంటి, ఏం తప్పే ఉంది దాంట్లో? తప్పకుండా అవసరం. లేదా మానసికంగా డల్ అయిపోతారు, శారీరకంగా కూడా దానికి ఎఫెక్ట్ కాబడుతుంది. అంచేత పెళ్లి చేసుకోవడము, తోడు చేసుకోవడము, సహాయం చేయడము చేయాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.